फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल सूर्य स्मार्ट ऐडिया मन वीडियो एपी पुलिस कांस्टेबल आलरे नोटिफिकेशन वा नोटिफिकेशन क्वालिफाई मार्क्स क्वालिफाई एज लिमिट अलगे पेपर पैटर्न तो तक रोज एग्जाम एला क्वालिफाई अव्वाली एला प्रिपेर अव्वाली मोत्तम डीटेल एक्सप्लेन चेस्तानंडी वीडियो मेरी एंडिंग वरकु चूस्ते क्लारिटी वस्तुंदी अलागे कॉन्फिडेंस कूडा पेरुगुतुंदी वीडियो मीकु नच्चिते लाइक चेयंडी अलागे ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ కి మీరు అప్లై చేయాలంటే మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి ఫస్ట్ పురుషులకి మెన్స్ కి హైట్ 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అలాగే మెన్స్ యొక్క చెస్ట్ ఏమో 86.3 సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఉమెన్ మహిళలకి హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి ఇవి మెయిన్ అండి ఆ వెయిట్ తో పాటు ఏజ్ 18 టు 24 ఇయర్స్ ఉండాలి 18 ప్లస్ 24 ఇంకా ఎక్స్ట్రా అంటే రిలాక్సేషన్ అన్నమాట ఎక్స్ట్రా ఎలాగంటే ఎకనామికల్లీ వీక్ సెక్షన్ అంటే ఎకనామికల్ గా వీక్ ఉంటారు కదా వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా అన్నమాట అంటే 24 కి 5 కలిపితే 29 18 టు 29 వీళ్ళకి ఎక్స్టెన్స్ అన్నమాట సో ఇది మాత్రమే మెయిన్ రీజన్స్ మెయిన్ క్వాలిఫికేషన్ అన్నమాట ఈ ఎగ్జామ్ కి అలాగే ఇంటర్ ఉండాలి ఇంటర్ లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇంటర్ చేయని వాళ్ళు కొంతమంది డిప్లొమా చేస్తారు కదా 2 ఇయర్స్ అది ఐటిఐ గాని ఇంకా ఏమైనా 2 ఇయర్స్ డిప్లొమా ఎనీ 2 ఇయర్స్ డిప్లొమా చేస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న రిలాక్సేషన్ ఉంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 10th పాస్ అవ్వాలి 10th మస్ట్ గా పాస్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ 10th పాస్ అవ్వాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి ఉండాలి పాస్ ఆర్ ఫెయిల్ పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవి మెయిన్ క్వాలిఫికేషన్ అండి ఎప్పటికప్పుడు హైట్ పెరగలేరు కాబట్టి వీళ్ళు ఈ హైట్ ఉన్న వాళ్ళు ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబిలిటీ తర్వాత మీరు చదవడము ఇవన్నీ తర్వాత డిపెండ్ అవుతది ముందు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబిలిటీ లేదో మెయిన్ ఇవి చూసుకోండి నెక్స్ట్ చూడండి తర్వాత మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 200 మార్క్స్ కి ఉంటుంది కదా అందులో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లంటే ఓసీ వాళ్ళు 80 మార్క్స్ రావాలి బీసీ వాళ్ళు 70 మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 60 మార్క్స్ వస్తే విల్ క్వాలిఫై అయినట్లు ఇవి జస్ట్ క్వాలిఫై మార్క్స్ క్వాలిఫై అయితే చాలు దీంట్లో మెరిట్ ఏమీ ఉండదు ఇన్ని ఇన్ని మార్క్స్ వస్తే మెయిన్స్ లో కలుపుతారు అలా ఏమీ ఉండదు సో జస్ట్ క్వాలిఫై అయితే చాలు మీరు ఈ 45 డేస్ లో ఈ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది జనవరి 22వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది మీరు చదువుకున్న ప్లేస్ లో ఫస్ట్ ఈ డేట్ ని మీరు ఒక పేపర్ మీద రాసుకొని మీరు చదివేటప్పుడు ఎదురుగా పెట్టుకోండి ఈ డేట్ చూసినప్పుడల్లా మనకి ఎంత నిద్ర వచ్చినా సరే ఎంత బద్ధకం ఉన్నా సరే పోతుంది ఖచ్చితంగా పోతుంది సో మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ డేట్ ని మీరు చదువుకునే ఏరియాలో ఫిక్స్ చేసుకోండి అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ చూడండి ఏపీ కానిస్టేబుల్ మనకి 200 మార్క్స్ కు ఉంటుంది కదా ఇది దేని నుంచి ఎలా వస్తుంది ఎన్ని మార్క్స్ వస్తాయి ఏం చదివితే మీరు క్వాలిఫై అవుతారో చెప్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ హిస్టరీ అంటే ఇవి ఆర్డర్ లో ఉండవు నేను ఏవి ఎక్కువ మార్క్స్ వస్తాయో అవి నేను ఆర్డర్ లో పెట్టి రాశాను ఇవి ఎగ్జాక్ట్ గా ఇన్నే ఉంటాయని లేదండి ఒకటి రెండు మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు కానీ మాక్సిమం ఇవే ఉంటాయి మార్క్స్ చూడండి ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ హిస్టరీ ఏపీ హిస్టరీ చదవాలి ఇండియన్ హిస్టరీ చదవాలి 30 మార్క్స్ ఉంటుంది అర్థమెటిక్ 28 మార్క్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్ కి రీజనింగ్ 20 మార్క్స్ ఉంటుంది పాలిటీ 15 మార్క్స్ ఉంటుంది జియోగ్రఫీ ఏపీ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ 12 మార్క్స్ ఉంటుంది ఎకానమీ ఏపీ ఎకానమీ అలాగే ఇండియన్ ఎకానమీ చదవాలి 10 మార్క్స్ ఉంటుంది కెమిస్ట్రీ 12 మార్క్స్ ఉంటుంది బయాలజీ 10 మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ 7 మార్క్స్ ఉంటుంది జీకే జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ మార్క్స్కి ఉంటుంది 3 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి స్టాక్ జీకే 3 మార్క్స్కే ఉంటుంది ఒకటి రెండు మార్కులు అటు ఇటు అవ్వచ్చు కానీ ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది సో అయితే ఇన్ని సబ్జెక్టులు మనం మినిమం
45 డేస్ ఏ ఉంది జనవరి 22 అంటే ఇప్పుడు మనం డిసెంబర్ 1 నుంచి మీరు టైం టేబుల్ వేసుకుంటారు ఒక రెండు రోజులు అటు ఇట్లా టైం టేబుల్ వేసుకుంటారు చదవడానికి అదిగో ఇదిగో అనేటప్పటికి ఒక 5 డేస్ అయిపోతుంది అందుకనే నేను 45 డేస్ వేశాను అంటే పండగ మధ్యలో పండగ వస్తుంది కదా జనవరి 22 అంటే మధ్యలో సంక్రాంతి కనుమ ఇవస్తాయి అందులో ఏదో ఒక రోజు మనకి మిస్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా మనకి 45 డేస్ ఏ ఉంది ఈ 45 డేస్ మనం ఎలా చదవాలి ఎలా క్వాలిఫై అవడానికి ముందు ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి కదా మనం క్వాలిఫై అవడానికి మనం ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఏ సబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం క్వాలిఫై అవుతాము మనం ఇందులో బాగా మనకి ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు అందులో మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అలా అన్నమాట ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ 45 డేస్ చాలా హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే క్వాలిఫై అవుతారు ఇక్కడ 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి డేస్ 45 డేస్ ఏ ఉన్నాయి 45 డేస్ అని ఎందుకు నేను చెప్తున్నానంటే జనవరి 22 ఎగ్జామ్ కదా అక్కడ ఎగ్జామ్ ముందు రోజు ఒక రోజు వదిలేయండి నెక్స్ట్ న్యూ ఇయర్ అని సంక్రాంతి హాలిడేస్ ఒక 2 డేస్ మళ్ళీ హెల్త్ బాగోకపోతే ఒక 1 డే ఆర్ 2 డేస్ అలా అవన్నీ డేస్ తీసేస్తే మనకి ఇంకా ఎగ్జాక్ట్గా 45 డేస్ ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ చేయకపోతే మీరు కనీసం డిసెంబర్ 1 నుంచి అయినా స్టార్ట్ చేయండి మీరు టైం టేబుల్ వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా సెపరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు డిసెంబర్ 1 నుంచి అయినా చదవడం స్టార్ట్ చేయండి అండ్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి ఈ 45 రోజులు మీరు కష్టపడాలి ఎన్ని గంటలు చదవాలి మినిమం 10 అవర్స్ చదవాలండి ఎవ్రీ పర్సన్ 10 అవర్స్ చదవాలి చదివితేనే మీరు ఇన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయగలరు మినిమం 10 అవర్స్ చదవడానికి ట్రై చేయండి ఇంకా ఎన్ని అవర్స్ చదవడానికి అవైలబుల్గా ఉంటుందంటే రూమ్స్లో ఉండే వాళ్ళు చదువుతారు కదా అలా బుక్స్ చదువు పట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు 12 అవర్స్ ఇంకా 13 అవర్స్ వరకు చదవడానికి ఛాన్స్ ఉంటుంది 24 అవర్స్లో మనం ఖచ్చితంగా 10 టు 12 అవర్స్ చదవడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ 45 డేస్ మీరు అన్ని పనులు పక్కన పెట్టేసి ఖచ్చితంగా 10 అవర్స్ చదవడానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు అందరూ డిసెంబర్ 1 నుంచి చదవడానికి చూడండి ఎందుకంటే కొంతమంది ఇంకా రూమ్స్ వెళ్ళడానికి కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి అలా ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటారు నెక్స్ట్ చూడండి ఇప్పటికిప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళి మీరు ప్రిపేర్ అయితే క్వాలిఫై అవ్వగలరా ఇప్పుడు వాళ్ళంతా ఈ సబ్జెక్ట్ అన్ని చెప్పడానికి టైం సరిపోతుంది మరి మీరు ఎప్పుడు చదువుతారు ఇప్పటికిప్పుడు కోచింగ్కి వెళ్తే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది అది కాక ఈ 45 డేస్ కోచింగ్ అంటే చాలా మన అమౌంట్ అయితే ఫుల్గా అమౌంట్ పే చేయాలి మనకి తక్కువ రోజులే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండానే ఉంటే బెస్ట్ అనిపిస్తుంది ఇది నా యొక్క మోస్ట్ అడ్వైజ్ ఇంటి దగ్గరే ఉండి చదవాలి ఇక్కడ ఇవి ఎలా చదవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి మనకి ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉన్నాయి కదా 30 మార్క్స్ ఇంగ్లీష్ వీక్ అనేవాళ్ళు జస్ట్ అలా జస్ట్ చదవండి కొంతమంది ఇంగ్లీష్ బాగా చదువుతారు వాళ్ళు ఈ 30 మార్క్స్కి ఎందుకు పోగొట్టుకోవాలి సో ఇంగ్లీష్కి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంగ్లీష్ ఇక్కడతో ఆగిపోదు కదా మనకి మెయిన్స్లో కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ప్రతి ఒక్కరూ వీక్ అయినా బాగా చదివినా సరే 30 మార్క్స్ కాబట్టి చదవడానికే ప్రయత్నించండి ఈ ఇంగ్లీష్ని ఎలా చదవాలంటే మనకి ఇంగ్లీష్లో గ్రామర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అందులో నుంచే మనకి ఇస్తారు కాబట్టి గ్రామర్కి సంబంధించి యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ వీడియోస్ అన్నీ చూస్తే మీకు సరిపోతుంది 30 మార్క్స్ మీరు గెయిన్ చేయగలరు నెక్స్ట్ చూడండి అలాగే దీంతోపాటు 10th క్లాస్ ఇంగ్లీష్ 10th క్లాస్ బుక్ ఉంటుంది కదా 9th 10th క్లాస్ బుక్ అందులో వెనకాల గ్రామర్ ఉంటుంది ఆ గ్రామర్ పాయింట్స్ చదివినా సరే మీరు మినిమం ఒక 5 టు 6 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయగలరు ఎందుకంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మీ నోటిఫికేషన్లో చూడండి ఎస్ఎస్సీ బేస్డ్ అని ఉంటుంది ఎస్ఎస్సీ బేస్డ్ ఎస్ఎస్సీ నుంచే ఎక్కువ 10th క్లాస్ నుంచి ఎక్కువ బీస్ వస్తాయి సో మీరు గ్రామర్ చేశాక 9th 10th లోని గ్రామర్ ఉంటుందండి వెనకాల టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ వెనకాల గ్రామర్ ఉంటుంది సో అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆ గ్రామర్ మాత్రం ప్రతి టాపిక్ మీరు చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా డైరెక్ట్ బిక్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంగ్లీష్ అలా మీరు గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ హిస్టరీ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చదవాలి కదా ఇక్కడ కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్కి హిస్టరీ చదవడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ
చదవాలి నెక్స్ట్ ఇక్కడ సోషల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఈజీ అయిపోతుంది కానీ మీరు ఏం చదివినా సరే ఎన్ని బుక్స్ చదివినా సరే 10th క్లాస్ మాత్రం చదవడం మర్చిపోవద్దు 10th క్లాస్ మాత్రం చదవండి ఇది మీరు చదవగలరు అంటే చదవండి అంటే ఫుల్ గా చదవాలన్నమాట ఇదే ఇదే క్రైటీరియా తీసుకున్నారు అనుకోండి అంటే ఇప్పుడు సోషల్ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు హిస్టరీని ఎంచుకుంటారు ఇందులో ఈ 12 సబ్జెక్ట్స్ లో మెయిన్ సబ్జెక్ట్స్ మీకు ఇందులోని ఎందులో మీరైతే బాగా చదవగలరు ఎందులో మీకు పట్టు ఉంది కొంచెమనే పట్టు ఉంటుంది కదా ఇప్పుడు సోషల్ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళకి సోషల్ లో బాగా పట్టు ఉంటుంది జియోగ్రఫీ పాలిటీ హిస్టరీ ఆ మార్క్స్ ఫుల్ మార్క్స్ మీరు గెయిన్ చేయడానికి ఫుల్ కాకపోయినా 25, 28 ఇలా తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయండి ఆ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకోండి ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే మీకు ఏంటి ఇంగ్లీషు కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఇవి మ్యాథ్స్ అథమెటిక్ బాగా యూజ్ అవుతుంది సో మీరు ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఈ మూడు సబ్జెక్టులు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఈజీగా క్వాలిఫై అవుతారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారు జియోగ్రఫీ పాలిటీ హిస్టరీ అలా కరెంట్ అఫైర్స్ ఇవందరికీ కామన్ కాబట్టి ఇవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట అండ్ చూడండి నెక్స్ట్ అథమెటిక్ కూడా 28 మార్క్స్ అథమెటిక్ అంటే చాలా ఎక్కువ కష్టంగా ఉండదండి ఈ లాస్ట్ టైం అయితే 7th 8th నుంచి ప్రాబ్లమ్స్ చక్రవడ్డీ బారు వడ్డీ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చారు సో మీరు ఏమైనా సరే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ బుక్స్ చదివితే మ్యాథ్స్ సరిపోతుంది చేస్తే సరిపోతుంది అథమెటిక్ సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా ఏ టాపిక్ అయినా మీకు తెలియకపోతే ఆ టాపిక్ నుంచి వీడియోస్ చూడండి చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు మ్యాక్సిమం 9th 10th అట్లీస్ట్ 10th క్లాస్ అయినా చేయండి ప్రతి సబ్జెక్టు 10th క్లాస్ మాత్రం చదవడం మర్చిపోవద్దు 10th క్లాస్ మాత్రం చదవండి 10th క్లాస్ నుంచి ఎక్కువ బుక్స్ వస్తున్నాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతారంటే కరెంట్ అఫైర్స్ ఈ 1 ఇయర్ అంటే జనవరి 2022 జనవరి నుండి తీసుకోండి బుక్ 1 ఇయర్ అవుతుంది కాబట్టి 1 ఇయర్ బుక్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఆ బుక్ తీసుకొని రోజు కొన్ని కొన్ని పేజెస్ చదవండి చాలు నెక్స్ట్ రీజనింగ్ కూడా ఇది సింపుల్గానే ఉంటుంది పెద్ద రీజనింగ్ ఎక్కువ కష్టమైన ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఇవ్వరు సో మీరు ఈ రీజనింగ్ అస్సలు టచ్ లేని వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకోండి రోజు కొన్ని కొన్ని వీడియోస్ అథమెటిక్ వీడియోస్ రీజనింగ్ వీడియోస్ ఇవి చూసుకుంటూ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి మీకు ఈజీగా మీకు సబ్జెక్ట్ వస్తుంది సో ఇవి వీడియోస్ చూసి నేర్చుకుంటారు అలాగే హిస్టరీ వీడియోస్ కూడా చాలా ఉంటాయి అవి కూడా చూడండి మీకు మెయిన్ ఇప్పుడు కోచింగ్కి వెళ్ళొద్దు అంటున్నాను కాబట్టి మీకు కొంచెమైనా సబ్జెక్ట్ అవగాహన రావడం కోసం యూట్యూబ్ వీడియోస్ నేను చూడమని చెప్తున్నాను నెక్స్ట్ పాలిటీ 15 మార్క్స్ ఇవి తక్కువ మార్క్స్ కాబట్టి చదవాలి అనుకున్న మెయిన్ ఈ 4 సబ్జెక్ట్స్ ఈ 5 సబ్జెక్ట్స్ ఫుల్ గ్రిప్ రావాలి పాలిటీ అంటే లైట్గా ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి ఆ ఏరియాస్ నుంచి టచ్ చేయడం అలా చదవాలి జియోగ్రఫీ ఏపీ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ చదవాలి ఇప్పటికిప్పుడు ఈ బుక్స్ అన్నీ చదవాలి అంటే ఎంతెంత బుక్స్ ఉంటాయి అవన్నీ చదవాలంటే చాలా కష్టము 12 మార్క్స్ 15 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇవి అంత పెద్ద బుక్స్ చదవాలంటే కష్టము హైయెస్ట్ మార్క్స్ దేనికి వస్తాయో అవి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ టైము టోటల్ 10 అవర్స్లో వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ టైం కేటాయించండి మీరు ఈజీగా గెయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఎకానమీ కూడా ఇప్పుడు డ్రై సబ్జెక్ట్ ఉంటుంది అంత వేగంగా అర్థమవుదు సో మీరేం చేస్తారంటే జస్ట్ లైట్గా చదవండి మరీ విడిచిపెట్టొద్దు అని చెప్పట్లేదు జస్ట్ క్వాలిఫై ఇవన్నీ చదువుతారు ఇంకా డౌట్ వీటి నుంచి మేము గెయిన్ చేయలేకపోతున్నాం అంటే అప్పుడు ఈ సబ్జెక్ట్స్ చదవండి ఇవి విడిచిపెట్టేసినా పర్వాలేదు నెక్స్ట్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ వీటి నుంచి మాత్రం ఎస్పెషల్లీ బయాలజీ 10th బయాలజీ చదవండి చాలు మీరు ఇప్పుడు బయాలజీకి ఏదో పెద్ద బుక్ చదివేసి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు 10th బయాలజీ చదవండి చాలు మీకు మినిమం 7 మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను లాస్ట్ టైం రాశాను మేము ఆల్రెడీ 10th బయాలజీ చదివాము డిఎస్సికి సో అందులో నుంచే 8 or 9 బిక్స్ వచ్చాయి అందులో నుంచే వచ్చాయి కాబట్టి ఈజీగా క్వాలిఫై అయ్యాను నేను ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2009లో నాకు 110 మార్క్స్ వచ్చాయండి నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చాయి కాబట్టి ఈజీగా నేను క్వాలిఫై అవ్వగలిగాను నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం ఈ మూడు కూడా
టెన్త్ క్లాస్ బుక్స్ చాలండి. టెన్త్ క్లాస్ బుక్స్ ఎందుకంటే ఎస్ఎస్సీ బేసిక్ కాబట్టి ఇవి మీరు టెన్త్ క్లాస్ చదవడం చాలు. జీకే ఇది చదవకపోయినా పర్వాలేదు, ఇప్పుడు జీకే అనంతం కాబట్టి మీకు ఏ నాలెడ్జ్ ఉందో అందులో మీకు వస్తే పెడతారు, లేకపోతే ఇంకా ఇలా మీరు ఏవైనా ఒక 4-5 సబ్జెక్ట్స్ తీసుకోండి, అవి మాత్రమే ఫస్ట్ చదవండి. ఇంకా టైం ఉంటే ఎక్స్ట్రా చదవండి. డైలీ ప్రీవియస్ బిట్స్ ఒక 1 అవర్ అలా చదవండి. కానిస్టేబుల్ పోస్ట్లో 6100 ఉన్నాయి కదండి, ఎస్ఏ అవి వదిలేస్తే కానిస్టేబుల్ పోస్ట్లో 6100 ఉన్నాయి కదా. ప్రజెంట్ ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఇదే ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది డిఎస్సీ వాళ్ళు ఏమంటారంటే, మేడం డిఎస్సీకి చదవాలా, ఏపీ కానిస్టేబుల్ చదవాలా, గ్రూప్ 4 చదవాలా, ఇలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మీకు మాత్రం ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ చదవండి. ఎందుకంటే డిఎస్సీ వాళ్ళు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటారు కాబట్టి ఈజీగా క్వాలిఫై అవుతారు. ఫస్ట్ క్వాలిఫై అవ్వండి, క్వాలిఫై అయితే తర్వాత రన్నింగ్ అవన్నీ నెక్స్ట్ చూసుకోవచ్చు. క్వాలిఫై అయితే మనం ఆటోమేటిక్గా మనకే బూస్టింగ్ ఉంటుంది, ఈజీగా పోస్ట్ గెయిన్ చేయొచ్చు. కాబట్టి మీరు దీనికే చదవండి. ఈ 45 డేస్ ఖచ్చితంగా మీరు 10-12 అవర్స్ చదివితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. బయాలజీకి మీరు నరేష్ బయోసైన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నరేష్ సారు, ఆ క్లాసెస్ చూసినా మీకు 9th 10th క్లాస్ బయాలజీ అంతా కవర్ అవుతుంది. సో మీరు అలా చదువుకోవచ్చు. యాప్ కూడా ఉంది, అందులో ఫుల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు యాప్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. బయాలజీకి అయితే అది బెస్ట్. ఇంకా మీరు ఏమేమి ఇది వీటికి బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మ్యాక్సిమం అథమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఇవన్నీకి బాగానే చెప్తారు అందరూ. అందులో మీరు ఏపీ హిస్టరీ అలా మీరు టైప్ చేస్తే చాలు, అన్ని ఛానల్స్ వస్తుంటాయి. అందులో మీరు ఏది బాగా అర్థమవుతుందో అది మీరు చూసుకోండి. అలా డైలీ రోజు క్లాసెస్ చూస్తూ ఉండండి, మీకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ లో మనకి అఫీషియల్గా సిలబస్ అంతా మనకి పెట్టారు కదా, ఆ సిలబస్ మీరు అంతా ఒక దగ్గర రాసుకొని ఇందులో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్స్ మీరు ఒక దగ్గర రాసుకొని మీరు డైలీ అవి కవర్ చేస్తున్నట్టు చూసుకోండి. ఇక్కడ నేను రౌండ్ ఫిగర్గా మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలరో ఒక అంచనా వేసాను చూడండి. మనకి ఇంగ్లీష్లో 30 మార్క్స్కి 15 తెచ్చుకోగలరు. అది మీరు ఒకవేళ ఇంగ్లీష్ చదవాలి, ఫస్ట్ సబ్జెక్ట్గా మీరు ఇంగ్లీష్ చదవాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలరు. నేను అప్రాక్సిమేట్లీ 15 మార్క్స్ వేశాను, 15 మార్క్స్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ హిస్టరీలో 30కి 15 మార్క్స్, అథమెటిక్ 28కి 15 మార్క్స్. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు 15 మార్క్స్ తెచ్చుకోగలరు, ఎందుకంటే అథమెటిక్ ఆల్రెడీ చాలా క్లాసెస్ మీరు వినే ఉంటారు. సో అథమెటిక్ 15 మార్క్స్, మ్యాథ్స్ వాళ్ళు అయితే 20+ తెచ్చుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ మీరు డైలీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివితే ఖచ్చితంగా మీరు 10 మార్క్స్ తెచ్చుకోగలరు. నేను మినిమం మార్క్స్ చెప్తున్నాను, ఇంకా ఎక్కువ మార్క్స్ అయినా రావచ్చు. రీజనింగ్ 10 మార్క్స్ తెచ్చుకోగలరు ఖచ్చితంగా, పాలిటీ 5, జియోగ్రఫీ 5, ఎకానమీ 3 మార్క్స్, కెమిస్ట్రీ 5 మార్క్స్, బయాలజీ 5 మార్క్స్, ఫిజిక్స్ 4 మార్క్స్, జీకే 1 మార్క్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే టోటల్ మీకు 90 మార్క్స్ వరకు మీరు తెచ్చుకోగలరు. మినిమం 90 మార్క్స్ మీకు వస్తాయి, ఇంకా పెరగచ్చు. మీరు ఏవో ఈ చదవని సబ్జెక్ట్ మీరు ఒకవేళ చదవకపోతే ఏదో ఒకటి పెట్టవచ్చు, ఎందుకంటే మైనస్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఇవి ఏదైనా అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవి రైట్ అవ్వచ్చు, ఇంకా ఈ స్కోర్ పెరగచ్చు. కాబట్టి మీరు మెయిన్ క్వాలిఫై అవ్వడానికి మీరు ఈ 90 మార్క్స్ తెచ్చుకోండి. 90 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి, 90 to 100 మార్క్స్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, మీరు నేను క్వాలిఫై అవ్వలేనేమో, తక్కువ రోజులే ఉన్నాయి నేను క్వాలిఫై అవ్వలేనేమో అనుకుంటున్నారు చాలామంది. కానీ మీరు ఈజీగా క్వాలిఫై అవుతారండి. ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇన్ని సబ్జెక్ట్లో మీకు ఏ సబ్జెక్ట్ పట్టుందో ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. ఆ సబ్జెక్ట్లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి, మైనస్ మార్క్స్ లేవు కాబట్టి 100 మార్క్స్ మీ టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇంకా చదివే కొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా హైయెస్ట్ మార్క్స్ పెట్టుకోవచ్చు. కానీ మనకు క్వాలిఫై అయితే చాలు కాబట్టి ఇన్ని మార్క్స్ వస్తే చాలు. డైలీ ఇంకా మనం కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అలాగే ఈ 12 అవర్స్ ఎలా చదవాలి ఒక టైం టేబుల్ కూడా వేస్తానండి. 9th 10th నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అవన్నీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ చేయండి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్ వీడియో చేయాలి అని, ఆ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మీకు చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.